అర్ధాంతరంగా ఆగిన రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. త్వరలో ట్రిపుల్ నిర్మాణ పనులను ప్రారంభిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ అయ్యారు ఆయన. రోడ్లు అభివృద్ధి పనులపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. తెలంగాణ ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారులతో పాటు పలు రోడ్లకు సంబంధించిన కీలక అంశాలపై 2 గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చించారు. వాటికి సంబంధించిన నివేదికను గడ్కరీకి అందించారు వెంకటరెడ్డి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ అంశంపైన చర్చించారు. తెలంగాణలో 15 స్టేట్ హైవేలను నేషనల్ హైవేలుగా అప్గ్రేడ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనల్ని పంపింది. మొదటి ప్రాధాన్యతగా చౌటుప్పల్, మరికల్, పెద్దపల్లి, పుల్లూరు, వనపర్తి, మన్నెగూడ 780 కిలోమీటర్ల పొడవైన 6 రాష్ట్ర రహదారుల్ని జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని కోరామన్నారు. బీఆర్ఎస్ సర్కార్ 300 కోట్ల రూపాయల విషయంలో వెనుకడ్డం వల్ల 20,000 కోట్ల రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తమ ప్రతిపాదనలపై గడ్కరీ సానుకూలంగా స్పందించారని త్వరలోనే RRR నిర్మాణ పనుల్ని ప్రారంభిస్తామన్నారు. RRR అనౌన్స్ చేసి కూడా దాదాపు 4 ఇయర్స్ బ్యాక్ అనౌన్స్ చేస్తే ఒక్క అడుగు కూడా ముందు పడలేదు. ఈరోజు మా మీటింగ్లో మినిస్టర్ గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. RRRది ఫాస్ట్ ట్రాక్లో టెండర్ పిలవాలని చెప్పి మాకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా గడ్కరీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిలో ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు కోసం 65 కోట్ల రూపాయలని వన్ టైం గ్రాంట్ కింద మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇన్స్టిట్యూట్ ద్వారా నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో మెరుగైన ఉపాధి దొరుకుతుందన్నారు. 5 ఏళ్లైనా ఉప్పల్ ఘట్కేసర్ ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదని గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు మంజూరు చేయాల్సిందిగా గడ్కరీని కోరింది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బృందం. కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్తో కూడా సమావేశమయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణం, స్విమ్మింగ్ పూల్ ఏర్పాటుపై డిపిఆర్ను అందజేశారు. ఖేలో ఇండియా పథకంలో స్టేడియం నిర్మాణానికి 33.5 కోట్ల నిధుల్ని మంజూరు చేయాల్సిందిగా కోరారు.